విద్యార్థులు, ఇప్పుడు ద్రవ్య నిత్యత్వ నియమాన్ని నిరూపించడకు అవసరమైన పటాన్ని మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది మీకు. దీంట్లో బాగా చదువుతున్నాను. పరీక్ష నాళిక పరికరాలు తీయొచ్చు పేర్లు చెప్తున్నాను చూడండి. ఇది లోపల చూశారు కదా, పరీక్ష నాళిక. తర్వాత కొలజాడి, రబ్బరు బెరడ, ఇదిగోండి స్టాండ్, స్ప్రింగ్ త్రాస్. ఓకేనా, చూసారా? ఇప్పుడు ప్రయోగం ఎలా చేయాలో చెప్తాను, వినండి. 100 ml స్వేదన జలములో, స్వేదన జలం అంటే డిస్టిల్డ్ వాటర్, శుభ్రము చేసిన నీరు, సుమారు 2 గ్రాములు లెడ్ నైట్రేట్ కలిపి ద్రావణం తయారు చేసుకోవాలి. ఫస్ట్ ద్రావణము అంటే చెప్పుకున్నాము, ద్రావణి ద్రావితము కలయిక. ఇక్కడ స్వేదన జలము నీరు కాబట్టి ఇది ద్రావణి. ద్రావితం ఏమిటి? లెడ్ నైట్రేట్. ఓకేనా, చూడండి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. 100 ml మిల్లీ లీటర్ల స్వేదన జలములో సుమారు 2 గ్రాములు లెడ్ నైట్రేట్ కలిపి ద్రావణం తయారు చేసుకోవాలి. తర్వాత మళ్ళా 100 ml స్వేదన జలములో సుమారు 2 గ్రాముల పొటాషియం అయోడైడ్ కలిపి వేరొక ద్రావణం తయారు చేసుకోవాలి. అంటే మొత్తం మీద ఇక్కడ 2 రకాల ద్రావణాలు తయారు చేసుకున్నారు. ఒకటి లెడ్ నైట్రేట్ కలపడం వల్ల వచ్చిన ద్రావణం, రెండవది పొటాషియం అయోడైడ్ కలపడం వల్ల వచ్చిన ద్రావణం. తర్వాత ఏం చేయాలి, 250 ml శాంకవ కుప్పెలో 100 ml లెడ్ నైట్రేట్ ద్రావణాన్ని తీసుకోవాలి. శాంకవ కుప్పె చూడండి, ఇక్కడ చూపించాను మళ్ళీ మీకు. దానిలో 100 ml లెడ్ నైట్రేట్ ద్రావణాన్ని తీసుకోవాలి. కానీ మనం తీసుకునే బేకర్ సైజ్ ఎంత ఉండాలి? 250 ml, పెద్దదిగా ఉండాలి. తర్వాత చిన్న పరీక్ష నాళికలో 4 ml పొటాషియం అయోడైడ్ ద్రావణాన్ని తీసుకోవాలి. ఇక్కడ పరీక్ష నాళికలు చూసారా, దీనిలో ఎంత తీసుకోవాలి? 4 ml పొటాషియం అయోడైడ్ ద్రావణాన్ని తీసుకోవాలి. తర్వాత కుప్పెలో పరీక్ష నాళికలు జాగ్రత్తగా వేలాడదీయాలి. కనిపిస్తుంది కదా ఇక్కడ, ఒక దారం సహాయంతో పరీక్ష నాళికని వేలాడదీయాలి. ఈ 2 ద్రావణాలు కలవకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇదిగో ఈ అడుగున కనపడే ద్రావణం ఏమిటి మనకి చెప్పండి? లెడ్ నైట్రేట్ ద్రావణం. ఈ చిన్న పరీక్ష నాళికలో ఉన్నది ఏమిటి? పొటాషియం అయోడైడ్ కలిపిన ద్రావణం. ఈ 2 ద్రావణాలు ఒకదానితో ఒకటి కలవకూడదు. కుప్పెకు రబ్బరు బెరడాన్ని బిగించేసాం. నెక్స్ట్ బిగించావా లేదా? ఇప్పుడు ఏం చేయాలి, స్ప్రింగ్ త్రాస్ని ఉపయోగించి కుప్పె భారాన్ని, ఇదిగోండి స్ప్రింగ్ త్రాస్ కనిపించిందా, ఈ స్ప్రింగ్ త్రాస్తో ఈ శాంకు కుప్పె భారాన్ని మనం దానిలో ఉండే పదార్థంతో పాటు, అంటే దీంట్లో 2 రకాల ద్రావణాలు తీసుకున్నాం కదా, ఏమేంటా ద్రావణాలు? లెడ్ నైట్రేట్ ద్రావణం, పొటాషియం అయోడైడ్ ద్రావణం. ఈ స్ప్రింగ్ త్రాస్తో మనం తూయాలి వాటిని. 2 ద్రావణాలు కలిసిపోయేటట్లు కుప్పెను కదపండి. ఇందాక సపరేట్గా ఉన్నప్పుడు చూసాం, ఇప్పుడు 2 ఒకదానితో ఒకటి కలిసిపోయేటట్లు కుప్పెను మనం కదిలించాలి, పైకి కిందకి అటు ఇటు. కదిపారా? అదేవిధంగా స్ప్రింగ్ త్రాస్తో మళ్ళీ కుప్పె భారాన్ని తూయాలి. అంటే ద్రావణాలు కలవకముందు, ద్రావణాలు కలిసిన తర్వాత స్ప్రింగ్ త్రాసుతో తూయాలంటే వెయిట్ కనుక్కోవాలి. ఇప్పుడు మనం ప్రయోగం చేసిన తర్వాత పరిశీలన రాయాలి. ఏమేమి పరిశీలించావు? రసాయన పదార్థాలు కలవకముందు కుప్పె భారం 1 gram అనుకో, అలాగే రసాయన పదార్థాలు కలిసిన తర్వాత కుప్పె భారం 2 gram అనుకో. అంటే నీ ప్రయోగం చేస్తే కనుక ఒకవేళ గమనించేది ఏమిటంటే 1 gram ఎంత వచ్చిందంటే 50 gram అనుకో, అలాగే 2 కూడా 50 gramలే వస్తుంది. దాన్ని బట్టి నువ్వేమి నిర్ధారిస్తావు? 1 2 రెండు సమానమని నువ్వు గమనిస్తావు. ఎప్పుడైతే ఈ 2 సమానమైనయో మనకి ద్రవ్య నిత్యత్వ నియమం రుజువైనట్టే,
అయితే ఈ ప్రయోగం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. రసాయన పదార్థాలు వాడేటప్పుడు వాటిని నేరుగా చేతితో తాకకుండా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే గాజు పరికరాలు క్రింద పడి పగిలిపోకుండా జాగ్రత్త కూడా వహించాలి. మొదటిసారి బరువు తోచడానికి ముందు కుప్పెలోని పదార్థాలు కలవకుండా జాగ్రత్త వహించాలి. చివరికి శాంకవ కుప్పెను స్ప్రింగ్ త్రాసుకు వేలాడదీయుటకై గట్టి దారాన్ని వాడాలి. ఎప్పుడైతే అలా వాడతావో అది తెగిపోకుండా ఉంటుంది. ఈ రకంగా మనం ద్రవ్య నిత్యత్వ నియమాన్ని నిరూపించవచ్చు.